ఎన్ఆర్ఐ టీవీ. ముఖ్యమంత్రిగా పరిపాలనలో తన ముద్ర వేస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు మొదలుపెట్టిన పనులను ఆపడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే అన్ని ఇంజనీరింగ్ వర్కులను ఆపమని మొదటి రోజే ఆదేశాలు ఇచ్చిన జగన్ తాజాగా నేను మళ్లీ చెప్పే వరకు అమరావతిలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయమంటూ ఆదేశాలు జారీ చేశారట. ప్రతిరోజు ఏపీలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో జనం టీవీలు పేపర్లు ఆసక్తిగా చూస్తున్నారు. రోజు రోజుకు కొత్త కొత్త ఆదేశాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నారు. జగన్ గెలిస్తే అమరావతిని మారుస్తారు అని ఎన్నికల ముందు చంద్రబాబు పలుమార్లు అన్నారు. జగన్ మారుస్తాడో లేదో తెలియదు, కానీ అమరావతి పనులు ఆపమని ఆదేశాలు జారీ చేయడం మాత్రం ఏపీలో కలకలం రేపింది. అయితే త్వరలో సిఆర్డీఏ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు జగన్. అప్పుడు దీనిపై తదుపరి ఆదేశాలు జారీ అవుతాయి. అయితే తదనంతరం కూడా అమరావతిలో చంద్రబాబు ప్రతిపాదించిన కట్టడాలన్నీ జగన్ కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. దీనికి కారణం విపరీతమైన నిధుల లోటు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏటా సుమారు 40,000 కోట్లు అదనంగా కావాలి. ఆ లెక్కన అనవసరంగా అమరావతి భారాన్ని ఎందుకు మోయాలి అన్నది జగన్ ఆలోచన. అమరావతి విషయంలో జగన్ ప్రజలకు ఏ హామీ ఇవ్వలేదు. కాకపోతే రాజధానిని మార్చను అని ఒకసారి చెప్పారు. మరో ఇంటర్వ్యూలో అమరావతి మార్పుపై ఏమీ చెప్పలేను అన్నాడు. తాత్కాలిక భవనాలు అనే కాన్సెప్ట్ తీసేసి ప్రస్తుతం ఉన్న వాటిని పర్మనెంట్ భవనాలుగా చేయాలని జగన్ భావిస్తున్నాడు. పరిపాలనకు అవి చాలన్నది జగన్ ఆలోచన. అనవసర ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నది ఒకటైతే, ఇప్పుడు తాను కొనసాగించిన ఆ పేరు చంద్రబాబుకే వచ్చేది, అలాంటప్పుడు ఆ భారాన్ని ఎందుకు మోయాలని జగన్ ప్రశ్నిస్తున్నారట. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.